వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జోస్యం చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు ఆయన. ప్రభాస్ జాతకంలో దోషం ఉందని ఆయన చెప్పారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నేను చాలామంది జాతకాలు చూశాను, కానీ ప్రభాస్ జాతకం చాలా విచిత్రమైన జాతకం. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్రమైన జాతకాలు ఇద్దరికే ఉన్నాయి. ఒకటి ప్రభాస్, రెండు రాజమౌళి. ప్రభాస్ది తులారాశి. ఆయన జీవితంలో హైట్స్ అన్నీ అయిపోయాయి, ఇక ముందు అన్నీ డౌన్సే. ప్రభాస్తో సినిమాలు చేసే ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాల్సిందే. ఆయన మళ్ళీ చిన్న సినిమాలు చేసి కెరియర్ని గాడిలో పెట్టుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ పైకి వెళ్ళి కిందకి పడిపోయిందని అన్నారు. కట్ చేస్తే ఈరోజు సలార్ మూవీ విడుదలైంది. ఈ సినిమాకి ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సమయంలో వేణుస్వామి చేసిన కామెంట్స్ గుర్తు చేసుకుంటూ, మొన్న వరల్డ్ కప్, నిన్న తెలంగాణ రాజకీయ ఫలితాలు, ఇలా ఆయన చెప్పిన జోస్యం బెడ్చుకొడుతుంది అంటున్నారు. మా అన్న జోలికి మళ్ళీ రాకు, మా ప్రభాస్ అన్న గ్రాఫ్ డబుల్ అవటం పక్క, కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడి వేణుస్వామి జాతకాలు చెప్పడం మానేయాలంటూ ప్రభాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.